నమస్తే హెచ్ఎం టీవీ మనీ మ్యాటర్స్ కు స్వాగతం నేను కల్పన ప్రతి వారం ఆపర్చునిటీ స్టాక్ రివ్యూ చేస్తున్నాం ఈరోజు మన స్టూడియోలో సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జివి సత్యనారాయణ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సరే ఈ వారానికి మీరు ఏ కంపెనీలు సజెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ వచ్చేటటువంటి ముఖ్యమైన ఒక డౌట్ అనమాట ఎందుకంటే మార్కెట్ పడిపోతుంది పడిపోతుంది మరి ఉన్నాయి అమ్మాలా లేదు కొత్తగా మన దగ్గర ఉన్న పైసలు పెట్టి మంచి కంపెనీలు అంటే మార్కెట్ పడిపోయింది కాబట్టి ధరలు తగ్గిపోతాయి ధరలు తగ్గిపోయినప్పుడు కొనుక్కుంటారు ఎందుకంటే ఎప్పుడైనా కానీ మార్కెట్ ఏమవుతుంది అంటే అప్ అండ్ డౌన్లో అవుతుంది పెరిగిన బాగా పెరిగితే మార్కెట్ ఏమవుతుంది పడిపోతుంది బాగా పడిపోతే ఏమవుతుంది మార్కెట్ మళ్ళీ పెరుగుతుంది ఎప్పుడైతే బాగా పెరిగిందో బాగా పడుతుంది బాగా పడిందో బాగా పెరుగుతుంది ఈ పడటం పెరగటంలో ఎవరైతే ఉన్నారో జాగ్రత్తలు వహిస్తే బాగా పెరిగింది అమ్ముకొని పైసలు చేసుకోవాలి బాగా పడింది కొనుక్కొని మళ్ళీ నిల్వ పెట్టుకొని మళ్ళీ చేసుకోవాలి అయితే మీకు ఇప్పుడు ఎవరైతే కొత్తగా చేరేవాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ ఎవరికైతే కొంత ఫండ్స్ ఉంటాయో వాళ్ళకి ఒకటి ఉంది సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సెక్యూరిటీ లిమిటెడ్ ఇది డిమాట్ అకౌంట్ ఆర్గనైజేషను ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళది ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్గనైజేషన్లో సిడిఎస్ఎల్ కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినాక ఐదు కోట్ల డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయినాయి వేలల్లో ఉండేటటువంటి లక్షల్లో ఉండేటటువంటి డిమాట్ అకౌంట్లు ఐదు కోట్లకి రీచ్ అయింది దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటిది అంటే ఎప్పుడైతే అకౌంటు డిమాట్ అకౌంటు ఎవరైతే ఉంటారో ఈ డిమాట్ అకౌంట్ మీద ఈ సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ అని రెండు డిమాట్ అకౌంట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి ఒకటి ఎన్ఎస్ఈ ఎక్స్చేంజ్ది ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ సిడీఎస్ఎల్ అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం చేస్తారు ఏఎంసీ అని ఒకటి కలెక్ట్ చేస్తారు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అది ఎంత కలెక్ట్ చేస్తారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ నూట యాభై ఒక ఇరవై ఏడు రూపాయలు నూట డెబ్బై ఏడు రూపాయలు వాళ్ళు ప్రతి అకౌంట్ హోల్డర్ మీద కలెక్ట్ చేస్తారు అయితే ఈ నూట డెబ్బై ఏడు రూపాయలు జిఎస్టీకి ఎయిటీన్ పర్సెంట్ పోతే నూట యాభై రూపాయలు వీళ్ళ దగ్గర ఉంటాయి అయితే ఎన్ని అకౌంట్లు ఉంటే వాళ్ళకంతా నూట యాభై రూపాయలు వచ్చినట్టే ఎవరికి ఆ ఆర్గనైజేషన్కి ఇప్పుడు ఈ సిడీఎస్ఎల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఐదు కోట్ల డిమాట్ అకౌంట్లు ఉన్నాయి ఐదు కోట్ల డీమాట్ అకౌంట్లతోటి ఇంటూ నూట యాభై వేసుకుంటే ఇక లక్షల్లోనే కోట్లలోనే ఉంటుంది దాని ఇన్కమ్ అయితే ఇప్పుడు మార్కెట్ పడిపోయింది కదా సీడిఎస్ఎల్ కూడా పడిపోయింది మనం ఏం చేయాలిగా తగ్గింది సిడిఎస్ఎల్ కొనుక్కో మళ్ళీ మార్కెట్ పెరిగింది మళ్ళీ కొత్త డిమాట్ అకౌంట్లు వస్తాయి మళ్ళీ ఇన్కమ్ పెరుగుతుంది ఒకవేళ మార్కెట్ పెరిగిన మార్కెట్ తగ్గిన డిమాట్ అకౌంట్ ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో డెబిట్ అయిపోతూ ఉంటుంది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అందుకని మార్కెట్ పెరిగినా సీడిఎస్ఎల్కి ఇన్కమ్ ఉంటుంది మార్కెట్ తగ్గినా దీనికి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఇది ఒక రోడ్ రోలర్ మాదనమాట రోడ్ రోలర్ ఏంటి రోడ్డు మీద పోతూ ఉంటుంది ఒక మారుతి కార్ వచ్చింది గుద్దింది మారుతి కారు పోయింది పోనీ రోడ్ రోలర్ పోయి మారుతి కారుని గుద్దింది మారుతి కారు పోయింది అంటే మనకేం కాదు ఇక అంటే మన రోడ్ రోలర్ అనమాట బుల్డోజర్ అనమాట మనకి ఏది అడ్డం వచ్చినా మనం వాడిపోతారు తప్ప మనం పో అట్నే సీడిఎస్ఎలు ఎంత తగ్గితే అప్పుడు కొనుక్కోవచ్చు అది ఎక్కడ కొనాలి ఎట్లా కొనాలి చెప్తా ఉదాహరణకి ఫేస్ వాల్యూ పది రూపాయలు ఏ గ్రూప్ షేరు ఇయర్లీ హై వచ్చి పదహారు వందల ఇరవై నాలుగు ఈరోజు వచ్చి పద్నాలుగు వందల పద్నాలుగులో ఉంది ఇయర్లీ లో వచ్చి ఫోర్ సెవెంటీ ఫైవ్ అయితే ఇయర్లీ లో వచ్చే క్వశ్చన్ లేదు ఎందుకంటే ఏదో వేలల్లో లక్షల్లో డిమాట్ అకౌంట్లు ఉన్నప్పుడు ఫోర్ సెవెంటీ ఫైవ్కి వచ్చింది మరి ఐదు కోట్ల డిమాట్ అకౌంట్లు వచ్చినప్పుడు పదహారు వందలకు పోయింది ఇవాళ పద్నాలుగు వందల పద్నాలుగులో ఉంది తర్వాత నెట్ ప్రాఫిట్ వచ్చి రెండు వందల కోట్లు వచ్చింది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం రెండు వందల యాభై ఐదు కోట్లు వస్తుంది ఇంకా ఎక్కువనే వస్తుంది కాకపోతే ఆ ప్రొజెక్షన్స్ మాత్రం టూ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ చూపిస్తుంది ఈక్విటీ వచ్చి నూట నాలుగు కోట్లు దాని క్యాపిటల్ వచ్చి నూట నాలుగు కోట్లు రిజర్వులు వచ్చి ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఎప్పుడైనా కానీ ఏదైతే డిమాండ్లో ఇన్కమ్ వస్తుందో రిజర్వ్లు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఖర్చు ఎక్కువ ఉండదు ఒక అకౌంట్ అయినా వంద అకౌంట్లైనా లక్ష అయినా దానికి మెయింటెనెన్స్లో పెద్ద ఏమి ఉండదు ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు జియో వాళ్ళు సిమ్లు ఇస్తూ ఉంటారు పది రూపాయలకి ఇరవై రూపాయలకి పాతిక రూపాయలు అంటే ఏంది ఒకటిదే నెంబర్ ఇచ్చేస్తారు యాడ్ చేస్తూ పోతారు అట్లానే ఇది కూడా డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతున్నా కొద్ది రిజర్వ్ పెరిగిపోతూ ఉంటుంది ప్రాఫిట్ ఎక్కువ వస్తుంటుంది తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే సింపుల్గా నెంబర్ ఆఫ్ షేర్సు ఇంటూ షేర్ ప్రైసు పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లు తర్వాత పిఈ రేషియో వచ్చి యాభై ఏడు పాయింట్ తొమ్మిది మూడు పిఈ రేషియో అంటే ఎర్నింగ్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటారు సంపాదన ఎంత ఉంది దాని మీద ఎన్ని రేట్లో షేర్ ఉంది అనేది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ త్రీ ఉంది కానీ సెక్టార్ పిఈ రేషియో వచ్చి నూట పది పాయింట్ ఎనిమిది అంటే నియర్లీ డబుల్ ఉంది అంటే మనం ఇప్పుడు పద్నాలుగు వందల పద్నాలుగులో ఉంది మన ప్రకారం ఇరవై ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అవుతుంది అప్ టు ఏపిలర్ మేకి అంతే తప్ప ఒక నాలుగులోనే డబుల్ అయిద్దా అందరు పెట్టుకోవచ్చు కదా నువ్వే కొనుక్కోవచ్చు కదా మరి మాకెందుకు చెప్తున్నావు కాదు బాబు సూపర్ మార్కెట్ ఉంది ఆయన ఎన్ని తింటాడు ఎన్ని సబ్బులు వాడతాడు ఎన్ని పేస్ట్లు వాడతాడు అయితే నీకు అమ్మాల్సిందే అంతే తప్ప మేము కూడా సీడిఎస్ఎల్ని కొనుక్కొని నువ్వే చేసుకోవచ్చు కదా నువ్వే ఉంచుకోవచ్చు అని అనొద్దు మేలకుండా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవాలి అంతే తప్ప ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు చాలామంది చేస్తున్నారు తర్వాత బీటౌన్ డెట్ డెట్ అంటే అప్పు దీనికి అసలు జీరో అప్పు అనమాట ఎప్పుడైనా కానీ ఏ కంపెనీ అయినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకే డెట్ ఉంటుంది అప్పు చేస్తుంది ఎందుకోసం అంటే రా మెటీరియల్ కోసమనో మార్కెటింగ్ కోసమనో ఆ స్టాక్ పెట్టుకోవడం కోసం చేస్తుంది ఇది సర్వీస్ ఓరియంటెడ్ దీనికి పైసలతో పని లేదు అంటే అప్పులు ఉండవు అనమాట మేము చూసేదాల్లో మ్యాక్సిమం రిజర్వులు ఎక్కువ ఉండాలి నాకు అప్పులు ఉండొద్దు ఎందుకంటే ఏ అప్పు లేని కంపెనీ అధిక మంచి కంపెనీ అనమాట అంటే ఉదాహరణ కోసం సామెత ఉంది ఏ అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అంటే ఏంది ఊళ్ళో వాడు ఏది రూపాయి అప్పు లేదు వాడు అబ్బా వాడు సిన్సియర్ అనమాట ఇంకా మేల్కొండ తింటాడు పడుకుంటాడు అదే ఒక కోటు ఉంటుంది ఆస్తి వానికి రెండు కోట్ల అప్పు ఉంటుంది అనగానే వానికి పేరు కోటు ఉందిరా వానికి ఊరు నుండి అప్పులే ఉంటే రెండు కోట్లునే వాడు ఇస్తే రూపాయికి అర్థ రూపాయలు ఇవ్వాల్సిందే అని అంటారు అంటే మనం కూడా ఏ అప్పు లేనటువంటి కంపెనీలని మేము ప్రిఫర్ చేయటం జరుగుతుంది తర్వాత బీటా పాయింట్ సెవెన్ ఎయిట్ ఉంది అంటే జనరల్గా పాయింట్ ఫైవ్ మనం చూస్తాము పాయింట్ సెవెన్ ఎయిట్ అంటే నెగ్లిజిబుల్ మేము వన్ వరకు నెగ్లిజిబుల్ అనమాట అంటే పాయింట్ ఫైవ్ నుంచి వన్ వరకు మనం అబ్జర్వ్ చేస్తాం ఇక తర్వాత ట్వంటీ డేస్ డిఎంఏ డైలీ మూవింగ్ యావరేజ్ ట్వంటీ డేస్ అంటే ఒక నెల సగటు ఎంత ఉంది అంటే పద్నాలుగు వందల యాభై రెండు రూపాయలు ఇది ఉంది పద్నాలుగు వందల పద్నాలుగులో ఉంది మీరు ఎప్పుడు కొనాలి ఇప్పుడు కొనొద్దు కొనమని చెప్పట్లేదు ఎప్పుడైతే పద్నాలుగు వందల యాభై రెండు దాటితే కొనమని చెప్తున్నాను అంటే ఏంటిది రేపు మండే కనుక ఒకవేళ అంటే నెక్స్ట్ డే మార్కెట్ కనుక ఫాల్ అయితే సిడిఎస్ఎల్ కూడా కొంచెం ఫాల్ అవుతుంది ఒకవేళ ఇంకా నెక్స్ట్ డే ఈ ఈ కరోనాది కనుక సీరియస్ అయిపోయి అది కనుక ఇంకా సివియర్ అయిపోతే మార్కెట్ డైలీ డైలీ కూడా ఇంకా వీక్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి తర్వాత డిసెంబర్ మంత్ వచ్చేటప్పటికి మనకి అమెరికా వాళ్ళకి క్యాలెండర్ ఇయర్ జనవరి డిసెంబరు అయితే ఈ డిసెంబర్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది తర్వాత క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి ఇయర్ అండ్ హాలిడేస్ వస్తాయి అమెరికాలో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోరు ఎంతసేపటికి ఏంటిదంటే ప్రాఫిట్ వస్తున్నాయని ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ని రిజర్వ్ పెట్టేసి మేము ఈ ఇయర్లో ఇంత గ్రోత్ సంపాదించిన చూపించుకోవటం కోసము వాళ్ళు ఈ మంత్ పెద్దగా యాక్టివిటీస్ ఉండవు తర్వాత జానవరి నుంచి మరలా క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మన ఏవైతే యూరోప్ కానీ యుఎస్ కానీ యుఎస్లో పెరగటం జరుగుతుంది అప్పుడు మన షేర్లు కూడా పెరగటం జరుగుతుంది దీంతోపాటు జనవరిలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి మనకి మన ఇండియన్ మార్కెట్లో అంటే ఎప్పుడైతే ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ మే జూన్ జూలైలో వస్తాయి జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ వస్తుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో మళ్ళీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి అప్పుడు మళ్ళీ మార్కెట్ పచ్చగా ఉంటుంది ఒకటే సీజన్ అన్ సీజనే దేనికైనా మార్కెట్కి కూడా సీజన్ అన్ సీజన్ ఉంటుంది ప్రతి నెల ఒక పౌర్ణమి ఒక అమావాస్య వస్తుంది అలానే మన మార్కెట్లో అంటే సముద్రంలో ఆడుపోట్లు వస్తాయి పౌర్ణమి అమావాస్య మార్కెట్లో కూడా ఇలాంటివి కామన్ అంటే నీ మార్కెట్ పడగటం కామను మార్కెట్ పెరగటం కామను మనం కనుక అలానే ఉంటే ప్యానిక్ కాకుండా టెంప్ట్ కనుక కాకుండా హోంవర్క్ కనుక మీరు చేసి చేసుకొని నాలెడ్జ్ తోటి గెయిన్ చేస్తే మంచి మంచి కంపెనీలు చాలా చాలా దొరుకుతాయి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు చెప్పడానికి వీల్ అయింది ఇక తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఉంది ఎఫ్ఐఏలు వచ్చి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉంది డిఐఏఏలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఉంది పబ్లిక్ వచ్చి ఎక్కువ ఉంది పబ్లిక్ ఫోర్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఉంది ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషను ఇది సెబీ అండర్లో పనిచేస్తుంది సెబీ సెబీ సెంట్రల్ అండర్లో ఉంటుంది అంటే ఒకవేళ సీడిఎస్ఎలు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే సెంట్రల్ నుంచి ఉంటుంది అనమాట అంటే పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనము ఏమాత్రము అంటే అపనమ్మకం కానీ దాని మీద అపోహలు కానీ అవసరమే లేదు సీడిఎస్ఎల్ తగ్గితే కండ్లు మూసుకొని కొనుక్కోవచ్చు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సిడిఎస్ ఇది మీకు నాలెడ్జ్ పర్పస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఇది నా సూచనలు మాత్రమే తప్ప మీ ఇన్వెస్ట్మెంట్కు మీకే మీరే బాధ్యులు ఉంటా రైట్ థ్యాంక్ యూ